అందరికీ నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. ఈరోజు బిజినెస్ టైమ్స్, ఎకనామిక్స్ టైమ్స్ లాంటి పేపర్లలో కొటక్ సెక్యూరిటీస్ అనే సంస్థ బిఎస్ఎన్ఎల్కి 90,000 కోట్లు అయ్యో నష్టాలు ఉన్నాయని, దీన్ని ప్రభుత్వం పూర్తిగా సహాయం చేసి చేయటమో లేదా మూసివేయటమో చేయాలని ప్రకటించినట్లు పేపర్లలో వచ్చింది. రెండో అంశం, నిన్న మొన్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఈ పేపర్లలోనే బిఎస్ఎన్ఎల్లో విఆర్ఎస్ ఇవ్వటానికి లేదా బిఎస్ఎన్ఎల్కి 4G స్పెక్ట్రమ్ ఇవ్వడానికి దాదాపు 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏదో సహాయం చేయబోతున్నట్లుగా కూడా పేపర్లలో వచ్చింది. ఈ రెండు అంశాల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. ఎందుకంటే ఏంటి విఆర్ఎస్ మళ్ళీ ఇస్తున్నారా సార్ అని కొంతమంది అడగటం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉండటం మూలంగా జూన్ వరకు ప్రభుత్వం బీఆర్ఎస్ లాంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు, నెంబర్ వన్. మరి పేపర్లలో వచ్చిన వార్త ఏంటి అని అంటే, పేపర్లలో గత వారం రోజులుగా జీతాలు లేవు ఉద్యోగస్తులకి 19 సంవత్సరాల్లో ఇది మొట్టమొదటిసారి, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏం చేస్తుంది ప్రభుత్వం అని ప్రభుత్వం మీద కొంత నెగిటివ్ వార్తలు రావడంతో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ప్రభుత్వం, మేము విఆర్ఎస్ అమలు చేయాలంటే దాదాపు 6,300 కోట్లు ఖర్చు అవుద్ది, అలాగే స్పెక్ట్రమ్ ఇవ్వాలంటే స్పెక్ట్రమ్ కోసం కట్టాల్సిన దాదాపు 14,000 కోట్లు ఎంతో డబ్బుల్లో కొంత డిఫ్యూజ్ షేర్ క్యాపిటల్లో తగ్గించుకుని మిగతా డబ్బులు బిఎస్ఎన్ఎల్ఏ కట్టాలి అన్న చర్య తీసుకుంటే మాకు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఈ ప్రాసెస్ జరుగుతుంది అని ఒక ప్రకటన ఇచ్చింది. నిజంగా ప్రాసెస్ జరుగుతుందా అని అంటే, డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా పడింది, అది మనం గత వీడియోలోనే చెప్పుకున్నాం. సో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఎంటీఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ సిఎండీలని మీరు దీని మీద డీటెయిల్డ్ స్టడీ మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది, మీరు ఆ డీటెయిల్డ్ స్టడీ మాకు ఇవ్వండి అని చెప్పిన తర్వాత డీటెయిల్డ్ స్టడీ వీళ్ళు చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి, ఒక మీటింగ్ జరగాలి, ఆ మీటింగ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కేంద్ర క్యాబినెట్కి వెళ్ళాలి, కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాలి. మనం గతంలోనే అనుకున్నట్టుగా డిఓటీ సెక్రటరీ డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు, నీతి ఆయోగ్ సెక్రటరీ అందులో ఉంటారు, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెక్రటరీ ఉంటారు, ఆర్థిక శాఖ వాళ్ళు ఉంటారు, ఇట్లా పలు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శులు దాదాపు ఒక 7-8 మంది అందులో కూర్చుని మన సిఎండీలు చెప్పింది విని ఉంటాం. కాబట్టి అందులో ఏమి నిర్ణయం తీసుకోకుండా విఆర్ఎస్ఓ 4G ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న అమలులో ఉన్న సందర్భంలో ఇవి వచ్చే అవకాశాలు లేవు, నెంబర్ వన్. కానీ ప్రభుత్వం పైన జీతాలు ఇవ్వలేదు అన్న ఒక డ్యామేజ్ జరిగింది కాబట్టి దానికి కంట్రోల్ చేసుకోవడంలో భాగంగా ఒక పత్రికా ప్రకటన లీక్, పేర్లు చెప్పకుండా డిఓటీలో ఉన్న అధికారులలో ఒకరో ఇద్దరు మా పేర్లు మేము చెప్పాము, మీకు కావాలంటే తీసుకోండి అని ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. ఇది డ్యామేజ్ కంట్రోల్లో భాగమే తప్ప నిర్ణయాలు తీసుకున్న ఇది కాదు. ఒకటి. రెండు, కొటక్ సెక్యూరిటీస్ అనే కంపెనీ, అదొక కంపెనీ, వాళ్ళు షేర్ క్యాపిటల్ షేర్ మార్కెట్లో బిజినెస్ చేసుకునే ఒక సంస్థ అది. దానికి మీరు బిఎస్ఎన్ఎల్ మీద రిపోర్ట్ ఇవ్వమని ఎవరేం అడగలేదు. టెలికామ్కి సంబంధించిన లేకపోతే ఇతర సెక్యూరిటీస్కి సంబంధించిన షేర్స్ ఎలా ఉన్నాయి, ఆ మార్కెట్లో వాటి విలువ పెరుగుతుందా తగ్గుతుందా అన్న ఆర్టికల్స్ కొటక్ సెక్యూరిటీస్ ప్రకటిస్తుంటుంది రకరకాల అంశాల మీద. టెలికాం రంగం మీద కూడా వాళ్ళు ప్రకటిస్తారు. దాదాపు 90,000 కోట్ల రూపాయల నష్టాలు ఉన్నాయని ప్రకటించారు, అది శుద్ధాబద్ధం. 2009 నుంచి బిఎస్ఎన్ఎల్కి నష్టాలు రావటం బిగినైంది. 2009 నుంచి 2018 దాకా లెక్కేసుకుంటే మొత్తం టోటల్ వచ్చిన నష్టాలు
దాదాపు 40,000 కోట్లు, దాదాపు 40 కోట్లు కూడా లేవు, 40 కోట్ల రూపాయలు దాదాపు ఉంటాయి. అయితే ఇందులో రెండు కాంట్రవర్సీలు ఉన్నాయి. క్యుములేటివ్ లాసెస్ తీసుకోండి అని అంటాడు. క్యుములేటివ్ లాసెస్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పటి వరకు సంస్థకు వచ్చిన నష్టాలు తీసుకోండి, లెక్క కట్టాలి అనేది లెక్కలోకి తీసుకున్నా 40,000 కోట్ల కంటే లేవు. నాకున్న అనుమానం ఏంటంటే 1/10/2000 నుంచి 2008 దాకా బిఎస్ఎన్ఎల్కి నష్టాలు వచ్చినాయి, లాభాలు వచ్చినాయి. మొదటి 8 సంవత్సరాల్లో మనం లాభాల్లో ఉన్నాం. మొదటి 8 సంవత్సరాల్లో వచ్చిన లాభాలు కూడా లెక్కలోకి తీసుకోవాలి కదా. క్యుములేటివ్ ఇప్పటి వరకు ఈ సంస్థకి ఇన్ని లాభాలు వచ్చినాయి, ఇన్ని నష్టాలు వచ్చినాయి, ఇవి మొత్తం 2 తీసేస్తే నికరంగా ఎన్ని నష్టాలు అని లెక్కేయాలి. కానీ నీ లాభాలు మాత్రం లెక్కేయం, నష్టాలు మాత్రమే లెక్కేస్తామని అంటే ఎట్లా? ఇది ఒక డౌట్. సరే, దాంట్లో వర్డింగ్లో క్యుములేటివ్ లాసెస్ని లెక్కలోకి తీసుకోమనే ఉంది, అదే లెక్కలోకి తీసుకుంటాడు. క్యుములేటివ్ లాసెస్ని లెక్కలోకి తీసుకున్నా మనకు 90,000 కోట్ల రూపాయల ఫిగరు కోటక్ సెక్యూరిటీస్ పేరుతో వచ్చిన ఫిగర్ ఏదైతే ఉందో అది శుద్ధ అబద్ధం. 90,000 కోట్ల నష్టాల్లో బిఎస్ఎన్ఎల్ లేదు. కాబట్టి అది బేస్ చేసుకుని ఒక ఎవడో ఒక ప్రైవేట్ సంస్థ తన అభిప్రాయాన్ని, ఇప్పుడు నేను వీడియోల్లో నా అభిప్రాయాలు చెప్తుంటాయి, నా సొంత అభిప్రాయాలు, పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదో చెప్తుంటాను. అంత మాత్రాన మొత్తం దేశంలో మనం చెప్పినట్టు నిర్ణయాలు జరగవు కదా. అట్లా కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు వాడి వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు. అందులో 90,000 కోట్లు నష్టం ఉంది అనేది శుద్ధ అబద్ధం. వీడు క్లోజ్ చేయాలి అని చెప్పినంత మాత్రాన గవర్నమెంట్ ఇప్పుడేం క్లోజ్ చేసే పరిస్థితుల్లో ఉండదు. ఏం చేయాలి అన్నదానికి ఒక మార్గం వెతకాలి. ఆ మార్గాన్ని డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిటీ మీటింగ్లో నీతి ఆయోగ్ సెక్రటరీలు, డిఓటీ సెక్రటరీ, డిపిఈ సెక్రటరీ, బిఎస్ఎన్ఎల్ సిఎండి వీళ్ళందరూ కూర్చొని చర్చిస్తారు. దానికి ఒక రోడ్డు మ్యాప్ తయారు చేస్తారు. కాబట్టి సాక్షి పేపర్లో వచ్చింది సార్, లేకపోతే బిజినెస్ టైమ్స్లో వచ్చింది సార్, ఇవన్నీ వచ్చి ఉంటాయి. రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేసే సంస్థలే తప్ప ఈ లోపల బిఎస్ఎన్ఎల్ మూసివేత కానీ, విఆర్ఎస్ కానీ, లేదు ఇతర పరంగా కానీ ఏమి జరిగే అవకాశం లేదు అన్న సంగతి తెలుసుకోవాలి. ఒకటి, గత 15 రోజులుగా రకరకాలుగా జీతాలు రాకపోతే మనం రకరకాల ఫ్రస్ట్రేషన్ అంతా, నిన్న జీతం రావడంతో కొంచెం రిలీఫ్ అయినాడు. నిన్నంటే 15వ తారీఖుతో మనం రావడంతో కొంచెం రిలీఫ్ వచ్చింది. అయితే ఇమ్మీడియట్ క్వశ్చన్ ఏమొచ్చింది, మార్చిలో వస్తాయి ఆ జీతాలు అని. ఇక్కడ 2 అంశాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. 3,500 కోట్లు మీరు అప్పు చేసుకోండి, మేము కౌంటర్ గ్యారంటీ ఇస్తామని లెటర్ ఆఫ్ క్రెడిట్ గవర్నమెంట్ డిఓటీ ఇచ్చింది బిఎస్ఎన్ఎల్కి. అయితే ఈ సంవత్సరం ఈ నెలకి ఇవ్వాల్సిన జీతాల కోసం బ్యాంకులో లోను తీసుకుని జీతాలు ఇవ్వలేదు, అదొక మంచి పరిణామం. ఆ లెటర్ ఆఫ్ కంఫర్ట్ని వాడాల, అదొకటి. రెండోది, బిఎస్ఎన్ఎల్ ఈఎస్ఓ ఫండ్స్ కింద డిఓటీకి చేసే కొన్ని పనులు, అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, నక్సలైట్ల ప్రాంతాలు, భారత్ నెట్, టర్మ్ సెల్లో మనకు రావాల్సిన డబ్బులు, ఇటువంటి అంశాల కింద దాదాపు 2,500 కోట్ల రూపాయలు డిఓటీ నుంచి బిఎస్ఎన్ఎల్కి రావాల్సి ఉంది. అందులో 500 కోట్ల రూపాయల డబ్బులు డిఓటీ బిఎస్ఎన్ఎల్కి క్రెడిట్ చేసింది. ఆ 500 కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్న రోజువారీ కలెక్షన్స్ కలిపి జీతాలు ఇచ్చారు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ జనాలు డిస్కస్ చేసుకోవటం బిగిన్ చేశారు. ఏంటంటే 500 కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది, లేకపోతే మనకు జీతాలు 15వ తారీఖు వచ్చాయి కదా, ఏరా మేము ఫ్రీగా ఇచ్చారా, మీరు చేసిన పనులకు ఇంకా డబ్బులు ఇంకా 2,000 కోట్లు ఇవ్వాలి, అది కూడా ఇచ్చేయండి. మేము చేసిన పనులకు మాకు డబ్బులు ఇవ్వడానికి డిలే చేసుకుంటే అదేదో మీరేదో మాకు దానం చేసినట్టు మాట్లాడతారేంటని ఒక వర్గం కొట్లాడుకోవటం బిగిన్ చేసింది. ఏది ఏమైనా బిఎస్ఎన్ఎల్ తన సొంత నిధుల నుంచి జీతాలు ఇచ్చింది మార్చిలో 15 రోజుల తర్వాత అయినా. ఇక్కడ 2 అంశాలు ఏమవుతాయంటే, ఈ డబ్బులు అడ్జస్ట్ చేయలేరా మేనేజ్మెంట్, చేయగలరు, చేయగలిగి ఉండి కూడా చేయలేదు, ఈ అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. చేయగలరు డబ్బులు 1వ తారీఖు చేయాల కావాలని కారణాలు ఏమన్నా కానీ. అయితే మార్చి నెల జీతాలు 1వ తారీఖు వస్తాయా అని అంటే, లెటర్ ఆఫ్ కంఫర్ట్ 3,500 కోట్లకు ఉంది కాబట్టి అప్పు తీసుకునైనా ఇవ్వగలరు. అప్పు తీసుకోకూడదు అని ఒక నిర్ణయం తీసుకుంటే లీజుడ్ సర్క్యూట్లు ఏ సాంవత్సరికంగా అంటే సంవత్సరానికి ఒకసారి బిల్లులు కట్టే అన్నీ మార్చిలో బిల్లు చేసి డబ్బులు కడతారు కాబట్టి ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్చిలో నెల జీతాలు ఆలస్యం అయ్యే అవకాశం లేదు అని
ఇంటర్నల్ రిసోర్సెస్ ద్వారా తెలుస్తుంది. చూద్దాం 1వ తారీఖు ఏం జరుగుద్దో.